పాత కక్షలు భూ తగాదాల విషయంలో రైతును దారుణంగా హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులు కటకటాల పాలైన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రాగుల అశోక్ అనే రైతును, అదే గ్రామానికి చెందిన చేకూరి రమేష్ కుటుంబ సభ్యులు పొలం వద్ద దారుణంగా గుండెలతో నరికి హత్య చేశారు. ఈ ఘటనపై రామాయంపేట పోలీస్ స్టేషన్ లో సిఐ వెంకటరాజగౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటరాజగౌడ్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుని సోదరిని ఫిర్యాదు మేరకు తమ విచారణ చేపట్టామన్నారు. రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో రాగుల అశోక్, చేకూరి రమేష్ కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా గెట్టు పంచాయతీ పొలం తగాదాలు జరుగుతున్నాయని, కాగా గత గురువారం రోజు రాగుల అశోక్ను చేకూరి రమేష్, అతని భార్య వెంకటలక్ష్మి, కుమారులు భారత ముని గొడ్డలి కట్టెలతో దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలిందని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా సిఐ వెంకటరాజగౌడ్ తెలిపారు. లక్ష్మాపూర్ గ్రామము రామంపేట మండలానికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదు రావడం జరిగింది. మృతుని సోదరుడు శేఖర్ మాకు కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ సోదరుని, వాళ్ళ బ్రదర్ సంబంధించిన పక్క పొలానికి సంబంధించినటువంటి చేపూరి రమేష్ మరియు అతని భార్య, అతని ఇద్దరు కొడుకులతో కలిసి చంపేసిందని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్నాము. నిందితులు ఎవరైతే ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారో, చేపూరి రమేష్, భార్య వెంకటలక్ష్మి, అతని కొడుకులు భరత్ తేజ మరియు వినయ్ తేజ, వాళ్ళు కలిసి లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని ఏ విధంగా అయినా కూడా చంపాలనే ఉద్దేశంతో అతను ఒంటరిగా ఉన్న విషయాన్ని చూసి ప్లాన్ చేసి రాగుల అశోక్ని ఆ రోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో అతనితో కావాలని గొడవ పెట్టుకొని ఆ నలుగురు లాక్కుంటూ వచ్చి వీళ్ళ పొలంలోకి తీసుకొచ్చి గుడ్డలతోటి, కట్టెతోటి, బండరాయితోటి పెట్టి హత్య చేయడం జరిగింది. దాని విషయంలో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వారిని అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ పైన ఇంతకుముందు గతంలో కేసులు ఉన్నాయా సార్? వాళ్ళకు మధ్యలో జరిగిన చిన్న చిన్న గొడవలకి వాళ్ళపైన, వీళ్ళపైన, ఇద్దరిపైన చెరపు కేసుంది. అవి కోర్టులో ఉన్నాయి సార్. కోర్టులకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని కాదు, శిక్ష పడేటట్టే మా ఇన్వెస్టిగేషన్.